నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాగలేదు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉండనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ అర్థం చేసుకోండి. నిన్ను మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికి నమస్కారం. మీకు ఈరోజు పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ లో కొట్టు స్టార్ట్ అయింది, నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాగలేదు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉండనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికి నమస్కారం. మీకు ఈరోజు పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ లో కొట్టు స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, కూర్చో. ఈ రోజు నుంచి పత్రం స్టార్ట్ అయింది. రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే విధంగా పనిచేశాను. మళ్లీ ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాం, నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం, అవిశ్రాంతంగా పనిచేయడం, పోరాటాలు మాత్రమే నాకు తెలుసు, ప్రజాహితం మాత్రం తెలుసు. తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా. ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్ని కూడా ప్రజల కోసమే చేశాం. ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు, ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు. ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను 14 సంవత్సరాలు దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను, ఎన్నో సవాళ్లు చూశాను, ఎన్నో సంక్షోభాలు చూశాను. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు పోయాం. ఈరోజు కూడా మీకు అందరికీ, ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి. నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా మీ అందరి సహకారంతో, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం. అది చేసి మన నిజాయితీని, మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం. అందుకని ఇంకొక పక్క మీరు చేస్తే ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది. దెబ్బతినని వర్గం అంటూ లేదు. అందుకనే ఒకసారి ఆశ్చర్యం కూడా వేస్తుంది, ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకుని వచ్చి ఓటేసి మళ్లీ వెళ్లారు. ఇది ఊహించని పరిణామం. ఇక్కడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తు అయితే, పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు కూడా వచ్చి ఓటేశారు. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను, కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది. అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఎన్నోసార్లు మనం చెప్పాం,
ఏ వ్యక్తికి పదవొస్తే వినయం కూడా అవసరం. పదవొచ్చిందని వెర్రబీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పనులను చూశారు. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ ఐదు సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ ఐదేళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నింటినీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఐదేళ్లలో ఎన్నో సంవత్సరాలు చూశాను కానీ కార్యకర్తలపైన దాడులు, హింసా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు, కడాన సోషల్ యాక్టివిస్టులు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే నిద్రపోకుండా వాళ్ళు కాపాడుకున్నాం. ఇంకొక పక్కన అన్ని పార్టీలకు, మూడు పార్టీలకు అనుభవం ఉంది. ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు, కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తిన్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఊహించని పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు కూడా కళ్ళ ముందర తిరిగే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు మనందరం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకుని నాకు జరిగిన అవమానాలు చూశారు. నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక బయట వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను. ఆ శపథం, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్ళీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చాను. ఓసారి ఇవన్నీ చరిత్ర. ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు. గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన ఉంది. సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. దానికి ఒక శాసనసభాపక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ ఈ సభను గౌరవ సభగా, ఈరోజు మన పరిపాలన ప్రజా పరిపాలన ప్రజాప్రభుత్వంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా కిందికి డెప్త్కి వెళ్తే గవర్నమెంట్లో